నిజం చెప్పే దమ్మదీకుండా నిజం రాసే సత్తా మాకుంది. నేను మీ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్దారుల యొక్క జేఏసీ పిలుపు మేరకు అన్ని ఎంఆర్ఓ కేంద్రాల వద్ద ధర్నా చేయాలని జేఏసీ పిలుపు మేరకు ఈరోజు విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేసినటువంటి పెన్షన్దారుల దగ్గర మనం ఉన్నాం. ముఖ్యంగా వాళ్ళ ప్రధానమైన డిమాండ్లు ఏంటి, తదుపరి వారి కార్యాచరణ ఏంటో తెలుసుకుని అయితే ప్రయత్నం చేద్దాం. ఈ విషయం మీద మనం స్పందించడానికి కొత్త వలస యూనిట్ పెన్షన్దారు అధ్యక్షుడైనటువంటి వెంకటేశ్వర గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, మీ ప్రధానమైన డిమాండ్లు ఏంటి? అయ్యా, గత 4.5 సంవత్సరాల నుంచి మాకు రావాల్సిన రాయితీలు కానీ మాకు రావాల్సిన డిఆర్ బకాయిలు కానీ ఇంతవరకు రాక, ఇంతవరకు చూసి ఎదురు చూసి ఎదురు చూసి వాళ్ళ రోడ్డు ఎక్కడ అయింది. ఈ ప్రభుత్వం మీద ప్రభుత్వానికి కనీసం తెలియదేమో, ఇప్పుడైనా తెలుసు తెలియజెప్దాం ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకి. మేము 30 సంవత్సరాలు సర్వీస్ చేసి ఒళ్ళు ఉడికి రక్తం ఉడికి తలబడిపోయి మేము రోడ్డు ఇంట్లో ఉండి పెన్షన్ తీసుకుంటుంటే మాకు ఇవ్వాల్సిన టైం టు టైం డిఏలు, టైం టు టైం పిఆర్సీ, టైం టు టైం హెల్త్ కార్డులు ఇంప్లిమెంటేషన్, హెల్త్ కార్డు ఇంప్లిమెంటేషన్ లేదు, పిఆర్సీ ఇంప్లిమెంటేషన్ లేదు. డిఆర్ ఎప్పుడెప్పుడు ఎప్పుడు ప్రతి నెల ప్రతి 6 నెలలకు ఒకసారి డిఏ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే ఇది ఈవేళ మాకు రావాల్సిన డిఏలు 18 డిఏలు ఉన్నాయి. ఇవాళ ఒక్కొక్కరికి పెన్షన్ పెన్షన్ ఒక్కొక్క పెన్షనర్కి 150,000 రావాల్సి ఉంది. మా డబ్బులు వస్తాయేమో, ఏది చేసుకుందాం, మా కొడుకులకి ఇద్దాం, మనలకి ఇద్దాం అనే ఆశ మేముంటే వాళ్ళు అది తుస్తుమని ప్రభుత్వం మమ్మల్ని నిరాశపరిచింది. ఇవాళ రోడ్డు ఎక్కేవలసిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం గ్రహించి మా బాధలు మా ఇతికి బాధలు విని మా ఇప్పటికైనా ఈ డిమాండ్ పరిష్కరిస్తారని ఆశిస్తూ అయితే మీకు ఏదైతే జీవో చేశారో ఆ జీవోలు కూడా అమలు చేయట్లేదని మీ ప్రధాన డిమాండ్ ఒకటిగా ఉంది కదా, ముఖ్యంగా ఆ జీవో మీద మీరు స్పందించండి సార్. నేను నా పేరు జి మల్లేశ్వరం అండి. ఈ తాలూకా సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పింఛన్దారుల సంఘం అడ్వైజర్గా ఉన్నానండి, సలహాదారుగా. మరి జగనన్న, మీరు ముఖ్యమంత్రి కావడానికి కారణం మేము కూడా ఒక కారణం, ఎందుకంటే ఎంతోమంది ప్రభుత్వాలు చూసాం, మీరు కూడా వచ్చి మా పింఛన్దారుల యొక్క సమస్యలను నెరవేరుస్తానని ప్రభుత్వ మన పాదయాత్రలో హామీ ఇచ్చారు. అందులో భాగంగానే మీరు ఎన్నో మా తాలూకా డిమాండ్స్ మీద జీవోలు కూడా ఇచ్చారు. ఆ జీవోలు ఇచ్చిన మేరకు ఇంతవరకు మాకు ఆ నిధులని చెల్లించలేదు. అందుచేత మనం ఈ రోజున ఈ ధర్నా రూపంగా మీకు ప్రభుత్వ అధికారులతో ఒక నివేదిక ఇవ్వాలని చెప్పేసి మా మనవి మీకు చెల్లించాలని ఉద్దేశం మీద మేము వచ్చాం సార్. అందుచేత మీరు ఇచ్చిన జీవో ప్రకారం అయినా సరే మాకు నిధులు చెల్లించి మా డిఆర్ ఏరియాలు కానీ పిఆర్సీ ఏరియాస్ కానీ తర్వాత ముఖ్యంగా హెల్త్ అండి, ప్రభుత్వ మా పెన్షన్దారులందరూ కూడా ముసలివాళ్ళం కాబట్టి హెల్త్ మీద చాలా మా ప్రతి నెల కొంత సభ్యత్వం కడుతున్నాం. మేము ప్రతి నెల మా పెన్షన్దారులు 300 నుంచి 600 రూపాయలు కడుతున్నాం అండి. కట్టినా సరే ఆ అమౌంట్ మీద మాకు కనీసం ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. మా సొంత డబ్బులతో మేము చేసుకుంటున్నాం అండి వైద్య సదుపాయం. ఆ సదుపాయం చేసిన తర్వాత మరి రీఎంబర్స్మెంట్ అన్నారండి, మీరే అన్నారు. ఆ రీఎంబర్స్మెంట్ కూడా ఇవ్వకుండా చాలామంది రీఎంబర్స్మెంట్ అందడం లేదండి. అంచేత ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని హాస్పిటల్ కూడా మాకు ముఖ్యంగా ముసలం కాబట్టి వైద్య సదుపాయం అన్ని హాస్పిటల్ అన్ని జబ్బులకు ఇవ్వాలని కోరుతున్నాం అండి. మరి ఎన్నో సంక్షేమ పథకాలు మీరు ఈ మధ్యన మీరు అందరికీ ప్రజలందరికీ 25 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని మీరు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు అండి. మేము కూడా అందులో భాగంగానే మేము కూడా కనీసం 5 లక్షలకైనా మాకు పరిమితి చేసి మా వృద్ధులకి 30 సంవత్సరాలు సర్వీస్ చేసిన మేమందరం కూడా మీకు ఎంతో రుణపడి ఉంటాం. మాకు ఈ అవకాశం మీరు ఇవ్వాలి ఖచ్చితంగా. ఈరోజు మళ్ళీ రాష్ట్ర స్థాయి వరకు వెళ్లకుండా ఉద్యమాలు చేయకుండా మీరు వెంటనే మంచి మనసుతో మా యొక్క మనవిని సవినీయంగా వినియోగించుకుంటున్నాం. ఈ జీవోల ప్రాప్తిగా మీరు అన్ని కూడా మాకు విడుదల చేయవలసిన కోరుతున్నాం. అయ్యా మీరు చెప్పండి సార్, ఈ రోజు వరకు మీరైతే ధర్నాకు దిగిన సందర్భాలు అయితే లేవు, ఈ రోజు ఈ ఒక్క రోజు ధర్నాతోటే సరిపెట్టుకునే అవకాశం ఏముందా, లేకపోతే మీరు అన్ని మీరు ఏదైతే డిమాండ్స్ పెట్టారో ఆ డిమాండ్స్ ఒప్పుకోకపోతే మీరు తదుపరి కార్యాచరణ ఏమైనా ప్రకటించే అవకాశం ఉందా సార్? సార్ సార్ మేము ఎంతో ఆశతో ఈ ప్రభుత్వాన్ని మేము సపోర్ట్ చేశాము, కానీ జీవోలు ఇస్తారు, మేమేం గొంతమ్మ కోరికలు కోరలేదు. ఇచ్చిన జీవోల్ని వాళ్ళు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తే మాకు హ్యాపీగా ఉన్నాం. ఈ మేము 30 ఏళ్ళు 40 ఏళ్ళు సర్వీస్లో ఉన్నాం, ఇప్పుడు 73-80 సంవత్సరాల వయసులో ఉన్నాం. గతంలో ఏ ప్రభుత్వాన్ని మేము చూడలేదు. పెన్షనర్స్ని రోడ్డు మీదకి ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదంటే ఈ ప్రభుత్వమే. మేము ఏ ప్రభుత్వాన్ని అయితే నమ్ముకున్నామో, ఏ ఆవునైతే నమ్ముకున్నామో అదే మాకు తన్నింది పాలు ఇవ్వకూడదు కదా.
అదే తప్ప మాకు జీవోలు వాళ్ళు ఇచ్చినటువంటి జీవోలు మేము కోరిన కోరికలు ఏమి లేవు. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం మాకు న్యాయబద్ధంగా చేసినటువంటి డిమాండ్స్ అవన్నీ నేను అడుగుతున్నది ఏంటంటే సార్, ఈ రోజు అయితే ఈ రోజు ఈవేళ రోడ్డు మీదకి వచ్చాము, ఈవేళ ఈ కార్యక్రమము మీకు ప్రభుత్వం ద్వారా మేము తెలియజేస్తాము. తర్వాత ఇందులో ఏవైనా వారం 10 రోజుల్లోనూ నెల లోపలి పరిష్కారం రాకపోతే రాష్ట్ర జిల్లా స్థాయిలో వెళ్తాము, మళ్ళీ నెక్స్ట్ రాష్ట్ర స్థాయిలో కూడా మేము వెళ్తాం. దీన్ని అంతవరకు కూడా మేము మరి ఆపేది లేదు సార్. ఏదైతే ఈ పెన్షన్దారుల సంఘంలో కానీ రిటైర్ పెన్షన్లో కానీ వివిధ వాదాల్లో కూడా అందరూ కూడా రిటైర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా అనేక సమస్యలతో బాధపడుతున్నారు. మీరు మీ సమస్యకి ప్రధానమైన మీరు ఒక సమస్య చెప్పండి సార్. అయ్యా, నేను నా పేరు జీవి రమణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షన్దారుల సంఘం కొత్తవలస తాలూకు యూనిట్ నేను జనరల్ సెక్రటరీని. మాకు ప్రభుత్వం వారు ఇచ్చిన జీవోలు అమలు చేయమని కోరాము. అయితే అందులో ముఖ్యంగా పెన్షన్దారులు చనిపోతే దహన సంస్కారాల నిమిత్తం గతంలో 25,000 లేకపోతే పెన్షన్ ఎంత పెన్షన్ అయితే అంత పెన్షన్ ఇచ్చేవారు. రివైజ్డ్ పెన్షన్ ప్రకారంగా అది 25,000 పరిమితం చేశారు. అయితే ఇప్పుడు మేము కోరేది ఏంటంటే ఆ 25,000 కూడా ఇన్ టైంలో మాకు రావడం లేదు. పరిస్థితి అందని పరిస్థితి ఉంది ప్రస్తుతం. ఏంటంటే ఆ 25,000 చాలటం లేదు కాబట్టి పాత విధానంలో ఏది అధికమైతే మీరు ఇవ్వాల్సింది, మా పెన్షన్ అధికమైతే అది ఇవ్వండి, లేదనుకుంటే 25,000 కన్నా మాకు పెంచి ఆ దహన సంస్కారాల మట్టి ఖర్చులు కూడా మన ప్రభుత్వానికి మేము విన్నవిస్తున్నాం. 10 సంవత్సరాల సర్వీసులో చూశాను, కానీ ఇచ్చిన జీవోల్ని ఇచ్చిన తాలూకు రాయితీలు తగ్గించిన ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని చూశాను. 75 సంవత్సరాల నిండి పెన్షనర్కి 10% ఉన్నటువంటి క్వాంటమ్ పెన్షన్ 10% ఉన్నది 7 చేశారు, అలాగే 75 వాళ్ళకి 15 ఉన్నది 12 చేశారు. అంచేత దాన్ని తప్పకుండా ఈ ప్రభుత్వం రెక్టిఫై చేస్తుందని మేము ఆశిస్తున్నాం. లేకపోతే ఇప్పుడు తాలూకా లెవెల్లో అన్ని తాలూకాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి, రేపు 29 జిల్లా వ్యాప్తంగా పెన్షన్స్ అందరూ మామూలు ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అమ్మా విడుదల చేయాలంటున్నారు కదా, మీకు ఎంతవరకు డిఆర్ బాకీలు ఎంత పెండింగ్ ఉన్నది, మీరు ఎంత విడుదల చేయాలని మీరు ప్రధాన డిమాండ్? మేము మా జగనన్న మీద విశ్వాసంతో మేము అప్పుడు చాలా దీనిగా మా అన్న అనుకొని మేము గెలిపించామండి ప్రభుత్వాన్ని. ఏదో పెన్షనర్కి ఆయన ఏదో చూసి ఇది చేస్తారు అన్న దీంట్లోనే మేము అతన్ని అంత దీనిగా గెలిపించాము. గెలిపించిన తర్వాత మా వైపు కూడా ఆయన పెద్దగా రెస్పాన్స్ ఇవ్వటం లేదు, వచ్చిన బకాయిలన్నీ కూడా పెండింగ్లో ఉంచేశారు. ఇప్పుడు అలా ఉంచేస్తే మా అలాంటి అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఎంత కష్టమో మీకు తెలుసు. మానవత దృష్టితోని ఈ ప్రభుత్వం ఆలోచించి మా జగనన్న మళ్ళీ మాకు ఒక దీనికి లెవెల్కి తెస్తారనేసి ఆశిస్తున్నాం. ఏదైతే ఈరోజు కొత్తవలస మండలం కేంద్రంలో ఉన్నటువంటి పెన్షన్దారులందరూ కూడా తన న్యాయబద్ధమైన డిమాండ్లతో పాటు ఈ రోజు వరకు ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన జీవోను కూడా అమలు చేసి ఏదైతే వాళ్ళ దాన సంస్కారాలకు ఉన్నటువంటి డబ్బులు కూడా పెంచమని, అదే రకంగా ఏదైతే డిఆర్ బకాయిలు కూడా ఉన్నాయో వాటిని అంటే వెంటనే స్పందించాలని లేని ఎడల ఈ రోజు మండల స్థాయి నుంచి 29వ తారీఖు జిల్లా స్థాయి వరకు తీసుకెళ్లి అక్కడ కూడా పరిష్కారం అవ్వకపోతే రాష్ట్ర స్థాయి వరకు కూడా ఈ ఉద్యమాన్ని తీసుకువెళ్లే అవకాశం ఉన్నట్లు ఇక్కడ మన వారందరికీ తెలియజేశారు. వావ్ టు స్టూడియో.